తిరుపతి జిల్లా తడమండలం పులికాడు సరస్సులో మరోసారి ఇరకం గ్రామానికి స్కూల్ పిల్లలతో వెళుతున్న పడవ మొరాయించింది. స్కూల్ పిల్లలు తమిళనాడు రాష్ట్రంలోని చిన్నంగుంట నుంచి స్కూలు ముగిశాక తిరుగు ప్రయాణంలో ఈ ఘటన జరిగింది. పులికాట్ మధ్యలో పడవ ఆగిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న 60 మంది విద్యార్థులు ఆర్తనాదాలు పెట్టారు. ఈ ఆర్తనాదాలతో చుట్టుపక్కల ఉన్నవారు మొరాయించిన పడవ వద్దకు చేరుకుని మోటారుకు ఇరుక్కున్న వలను తీసి పిల్లలను సురక్షితంగా ఇరకం గ్రామానికి చేర్చారు. సుమారు 3 గంటల పాటు పిల్లలు పులికాట్ సరస్సులోనే ఉండిపోవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఇటీవల 2 సార్లు స్కూలు పిల్లలతో వెళుతున్న పడవ మొరాయించిన విషయం తెలిసిందే. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.